Dear students, Samatala Upparitalala Vadda Kanti Vakri Bhavanam Ane Patyamsalo Part 4 Nalugo Bhagani E video lo vivarinchatam jarugutundi. Intaku mundu video lo Sandigdha Konam gurinchi vivarinchatam jarigindi. Dani Adharangane Maroka Drigvishayanni Parisilidam Dani సంపూర్ణాంతర పరావర్తనం అంటాం. అదేంటో ఒక చిన్న యానిమేషన్ ద్వారా చూద్దాం. ఈ యానిమేషన్ చూసినట్లయితే మీకు సంపూర్ణాంతర పరావర్తనం అంటే ఏమిటన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికోసం ముందుగా మనం ఒక సాంద్రత యానకాన్ని తీసుకుంటున్నాం. ఉదాహరణకి ఒక గాజు పాత్రలో నీరు తీసుకున్నాం. ఇది సాంద్రత యానకంగా మనం భావిద్దాం. సాంద్రత యానకం నీరుని సాంద్రత యానకంగా తీసుకోవటం జరిగింది. మరి ఈ గాజు పాత్ర పైభాగంలో ఏముంటుంది? గాలి. అంటే అది విరళ యానకంగా పనిచేస్తుంది. ఇక్కడ పాత్రలోని నీరు సాంద్రత యానకంగా పనిచేస్తుంది, దానిపైనున్న గాలి విరళ యానకంగా పనిచేస్తుంది. సరే, ఈ యొక్క రెండు యానకాలను వేరు చేసే తలానికి 90 డిగ్రీల కోణంలో ఒక నిట్ట నిలువుగా ఉండే డాటెడ్ లైన్ గీయటం జరిగింది. దీన్ని మనం లంబం అంటాం. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇక్కడ ఎన్ఓఎన్ అనేది లంబం. ఎవరికి లంబం? సాంద్రత యానకాన్ని విరళ యానకాన్ని వేరు చేసే ఉపరితలానికి ఇది లంబంగా పనిచేయటం జరుగుద్ది. ఇప్పుడు మనం కాంతి కిరణం సాంద్రత యానకం నుండి విరళ యానకంలోనికి ప్రయాణించే సందర్భాన్ని చూద్దాం. ఇప్పుడు ఒక కాంతి కిరణం తీసుకుందాం. పటంలో జీఓ అనే కాంతి కిరణం తీసుకుందాం. అది ముందుగా సాంద్రత యానకమైన నీరులో ప్రయాణించింది. ఆ రెండు యానకాలని వేరు చేసే ఉపరితలం వైపు ప్రయాణించింది కాబట్టి దీన్ని మనం పతన కిరణము అంటాం. జీఓ అనేది ఒక పతన కిరణము. ఇది ఓ అనే బిందువు దగ్గర పతనం చెందింది. ఇక్కడ జీఓ అనే కాంతి కిరణం పతన కిరణం. ఇది ముందుగా ఎక్కడ ప్రయాణించింది? సాంద్రత యానకమైనటువంటి నీరు ద్వారా ప్రయాణించింది. ఓ అనే బిందు దగ్గర పతనం చెందింది. మరి మనం నేర్చుకున్న అంశాలను బట్టి చూస్తే ఏదైనా ఒక కాంతి కిరణం సాంద్రత యానకం నుంచి విరళ యానకంలోనికి ప్రయాణించేటప్పుడు తన దిశను మార్చుకుంటుంది. ఎందుకంటే కాంతి ఒడి మారటం వల్ల దిశ మారుతుంది. దాన్ని మనం వక్రీభవనం అన్నాం. మరి జీవో అనే కాంతి కిరణం విరళ యానకంలో ఎటు ప్రయాణిస్తుందో మనం ఈ యొక్క యానిమేషన్ ద్వారా గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ జీవో అనే పతన కిరణం ఓ దగ్గర పతనం చెంది గాలి అంటే విరళ యానకంలోనికి ప్రయాణించింది. మరి సాంద్రత యానకం నుండి విరళ యానకంలోకి కాంతి కిరణం ప్రయాణించేటప్పుడు ఏం జరుగుతుంది? దాని ఒడి తగ్గుతుంది. కాంతి ఒడి తగ్గటం వల్ల ఇది పతన కిరణం పతన బిందువు గీయబడిన లంబానికి దూరంగా వంగి ప్రయాణిస్తుంది. దూరంగా వంగి ప్రయాణించింది. ఇది ఒక కాంతి కిరణం. ఇలాగే మరొక పతన కిరణాన్ని పరిశీలిద్దాం. ఇప్పుడు బి అనే బిందువు దగ్గర బయలుదేరి ఓ అనే పతన బిందువు చేరింది. ఇక్కడ బిఓ అనేది మరొక పతన కిరణము. ఇది కూడా ఏం జరిగింది? ఈ ఓ అనే పతన బిందువు వద్ద పతనం చెందటం జరిగింది. ఈ బిఓ కిరణం కూడా ముందుగా దేనిలో ప్రయాణించింది? సాంద్రత యానకం అంటే నీటిలో ప్రయాణించి తర్వాత విరళ యానకంలోనికి ప్రయాణించడానికి ప్రయత్నం చేస్తుంది. మరి ఇది కూడా వక్రీభవనానికి లోనవుతుంది. ఇది వక్రీభవనం చెంది ఏ దిశలో ప్రయాణిస్తుందో మనం గమనిద్దాం. దీన్ని గమనించినట్టయితే ఈ కిరణం ఏం జరిగింది? రెండు యానకాలని వేరు చేసే తలం వెంబడి ప్రయాణించింది. చూడండి, ఓఈ అనే దిశలో ప్రయాణించడం జరిగింది. అంటే బిఓ అనే పతన కిరణం ఓ దగ్గర పతనం చెందింది. ఇది మాత్రం విరళ యానకంలోకి వెళ్లకుండా రెండు యానకాలను వేరు చేసే తలం వెంబడి ప్రయాణించి ఓఈ అనే మార్గంలో ప్రయాణించింది. మనం ఇంతకుముందు చెప్పుకున్న పాఠం ప్రకారం మరి ఇక్కడ వక్రీభవన కోణం ఎంత ఉంటుంది? 90 డిగ్రీలు ఉంటుంది. మరి వక్రీభవన కోణం 90 డిగ్రీలు ఉన్నప్పుడు అక్కడున్న పతన కోణాన్ని ఏమంటాం? సందిగ్ధ కోణం అంటాం. దీన్ని సీతో సూచిస్తాం. అంటే ఈ ఎరుపు రంగు కలిగిన బిఓ అనే కాంతి కిరణం సందిగ్ధ కోణంతో పతనం చెందింది కాబట్టి
ఇది విరళ యానకంలోకి ప్రయాణించకుండా ఆ రెండు యానకాలను వేరు చేసే తలం వెంబడి ఓఈ మార్గంలో ప్రయాణించింది. ఇక్కడ వక్రీభవన కోణం 90 డిగ్రీలు ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన పతన కోణాన్ని ఏమంటాం, సందిగ్ధ కోణం అంటాం. దాన్ని సీన్ అక్షరంతో మనం సూచించడం జరిగింది. ఇప్పుడు మరొక కిరణాన్ని తీసుకుందాం, పతన కిరణాన్ని. మీరు ఆల్రెడీ ఇక్కడ బీఓ పతన కిరణం చేసే కోణాన్ని సందిగ్ధ కోణం అన్నాం కాబట్టి తర్వాత వచ్చే ఏ పతన కిరణమైనా చేసే పతన కోణం ఎలా ఉంటుంది, సందిగ్ధ కోణం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బీఓ తర్వాత ప్రయాణిస్తుంది కాబట్టి మరి తర్వాత వచ్చే కాంతి కిరణం చేసే పతన కోణం తప్పనిసరిగా సందిగ్ధ కోణం కన్నా ఎక్కువగా ఉంటుంది. మరి పతన కోణం సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ అన్నప్పుడు ఏం జరిగిందో గమనిద్దాం. ఇక్కడ ఏఓ అనే పతన కిరణం తీసుకుందాం. ఇది ఏ దగ్గర బయలుదేరి ఓ అనే పతన బిందు వద్ద పతనం చెందింది. ఈ కిరణం కూడా ముందుగా నీరు అంటే సాంద్రత యానకులు ప్రయాణించింది. మరి ఈ పతన కిరణానికి లంబానికి మధ్య కొంత కోణం ఉంటుంది, దాన్నే పతన కోణం అంటాం. ఇది బీఓ కిరణం తర్వాత ప్రయాణించింది కాబట్టి దీని పతన కోణం సందిగ్ధ కోణం సి కంటే తప్పనిసరిగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు సందిగ్ధ కోణం కన్నా ఎక్కువగా ఉన్న పతన కిరణం పతనం చెంది ఎలా ప్రయాణిస్తుందో పరిశీలిద్దాం. చూడండి, చూస్తే ఏం జరిగింది, ఈ యొక్క తెలుపు రంగులో ఉన్నటువంటి ఏవో పతన కిరణం సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ కోణంతో పతనం చెంది విరళ యానకులకి ప్రయాణించకుండా ఏం జరిగింది, మరలా అదే సాంద్రత యానకులకి వెనక్కి వచ్చింది, అంటే పరావర్తనం చెంది. ఇలా వెనకకు రావడాన్ని పరావర్తనం చెందడం అంటాం. మరి ఇలా జరగడానికి ఈ దృగ్విషయానికి ఒక పేరు పెట్టాం, దాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటాం. దీన్నే సంపూర్ణాంతర పరావర్తనం అంటే ఏంటి, సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ పతన కోణంతో పతనం చెందిన కిరణము విరళ యానకలోనికి వక్రీభవనం చెందకుండా తిరిగి అదే సాంద్రత యానకలోకి వెనకకు మరలి ప్రయాణిస్తుంది. ఇలా వెనకకు మరలడాన్ని ఏమంటాం, సంపూర్ణాంతర పరావర్తనం అంటాం. అంటే పతన కిరణం చేసే కోణం సందిగ్ధ కోణానికి సమానమైనప్పుడు అది ఆ రెండు యానకాలని వేరు చేసే తలం వెంబడి ప్రయాణిస్తుంది. పతన కోణం అనేది సందిగ్ధ కోణం కానీ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ పతన కిరణము విరళ యానకంలోనికి వక్రీభవనం చెందకుండా తిరిగి అదే సాంద్రత యానకంలోకి పరావర్తనం చెందుతుంది. ఇలా జరగడాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అని అంటాం. నిర్వచనం చూద్దాం. సందిగ్ధ కోణం కన్నా పతన కోణం ఎక్కువైనప్పుడు యానకాలను వేరు చేసే తలం వద్ద కాంతి కిరణం తిరిగి సాంద్రత యానకంలోకే పరావర్తనం చెందుతుంది. ఈ దృగ్విషయాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటారు, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సంపూర్ణాంతర పరావర్తనాన్ని ఇంగ్లీష్లో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. ఇది జరిగేది. మరి ఈ సంపూర్ణాంతర పరావర్తనానికి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయో వాటిని అనువర్తనాలు అంటాం. సంపూర్ణాంతర పరావర్తనం అనే దృగ్విషయంలో మనం మన నిత్య జీవితంలో కొన్ని చూస్తుంటాం, వాటిని అనువర్తనాలు అంటాం. మరి ముఖ్యంగా మనం 3 ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. 1 ఎండమావులు ఏర్పడటం, 2 వజ్రాలు ప్రకాశవంతంగా దగదగా మెరుస్తుంటాయి దానికి కూడా కారణం సంపూర్ణాంతర పరావర్తనం. తర్వాత ఆప్టికల్ ఫైబర్స్ పనిచేసే విధానం, వీటి గురించి ముందు ముందు మనం వివరించుకుందాం. మరి ఈ 3 దృగ్విషయాలు కూడా కేవలం సంపూర్ణాంతర పరావర్తనం అనే దృగ్విషయం ఆధారంగానే జరుగుతాయి, వీటిని అనువర్తనాలు అని చెప్పుకోవడం జరుగుద్ది. కాబట్టి సంపూర్ణాంతర పరావర్తనం అంటే ఏంటి, సందిగ్ధ కోణం కన్నా పతన కోణం ఎక్కువైనప్పుడు యానకాలను వేరు చేసే తలం వద్ద కాంతి కిరణం తిరిగి సాంద్రత యానకంలోకే ప్రవర్తన చెందుద్ది, విరళ యానకంలోకి వెళ్ళదు. మామూలుగా అయితే ప్రతి పతన కిరణము సాంద్రత యానకంలో విరళ యానకంలోకి వక్రీభవనం చెందాలి. కానీ ఈ ప్రత్యేక సందర్భంలో మరి పతన కిరణం సాంద్రత యానకంలో విరళ యానకంలోకి ప్రయాణించే సందర్భంలో విరళ యానకంలోకి వక్రీభవనం చెందకుండా తిరిగి మరల అదే సాంద్రత యానకంలోకి పరావర్తనం చెందడాన్ని మనం సంపూర్ణాంతర
పరావర్తనం అంటాం, దీన్నే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు. దీనివల్ల జరిగే అనువర్తనాలు ఎండమావులు ఏర్పడటం, ఉజ్రాలు ప్రకాశంగా ఉండడానికి కారణం, ఆప్టికల్ ఫైబర్స్ పనిచేసే విధానాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎండమావులు ఎలా ఏర్పడతాయి, దానికి సంపూర్ణాంతర ప్రవర్తనంకి సంబంధం ఏంటి అన్నది చూద్దాం. మరి ఎండమావులు ఏర్పడే విధానాన్ని పరిశీలిద్దాం. ఎండమావులు అంటే వినే ఉంటారు, వాటి ఇంగ్లీష్లో మిరాజెస్ అంటాం. మన వేసవి కాలంలో బాగా ఎండ ఎక్కువ ఉన్నప్పుడు రోడ్డుపై పరిశీలించినట్లయితే కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తే అక్కడ నీరు ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ అక్కడికి మనం వెళితే ఇటువంటి నీరు అనేది ఉండదు, దాన్నే మన ఎండమావులు అంటాం. ఈ చిత్రపటాన్ని చూడండి, వాస్తవానికి ఇది ఒక తారు రోడ్డు, కొంచెం దూరంలో మనకి నీరు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది కేవలం భ్రమ, దృక్భ్రమ అంటారు, ఆప్టికల్ ఇల్యూషన్. మరి మనం ఈ రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు కొంచెం దూరంలో రోడ్డు మీద అంతా తడిగా ఉన్నట్టుగా నీరు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ ఉండదు. ఇలా లేనిది ఉన్నట్టుగా కల్పించే భ్రమ, ఈ భ్రమనే మనం ఎండమావులు మిరాజెస్ అంటాం. ఇవి ఏర్పడటానికి కారణం కూడా సంపూర్ణాంతర పరావర్తనం. మరి ఈ ఎండమావులు ఏర్పడే విధానం మీద 4 మార్కులు ప్రశ్న వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి, ఈ అసలు ఇలా ఈ తార్ రోడ్డు మీద నీరు లేకపోయినా ఉన్నట్లు మనకి ఎలా భ్రమ కలుగుతుంది, దీనికి సంపూర్ణాంతర ప్రవర్తనానికి సంబంధం ఏంటి అన్నది వివరంగా పరిశీలిద్దాం. ఉదాహరణకి ఇది ఒక ఎడారి ప్రాంతం అనుకోండి, ఎక్కడైనా సరే ఎక్కడ వేడి ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎండమావులు ఏర్పడుతుంటాయి. ఇది ఒక ఎడారి ప్రాంతం, అక్కడ సూర్యుడిని చూపించాం, ఇక్కడ ఒక పరిశీలకుడు ఉన్నాడు. సరే ఇక్కడ మనం చూస్తే వేసవికాలం, ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోడ్డుకు కానీ ఎడారి ప్రాంతంలో ఇసుకకు ఆనుకొని ఉన్న గాలి చాలా బాగా వేడిగా ఉంటుంది. వేసవికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోడ్డుకి లేదా నేలకి ఆనుకొని ఉన్న గాలి చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది. వేడి ఎక్కువగా ఉన్న గాలికి సాంద్రత తక్కువగా ఉంటుంది, దాని అనుకూలంగా వక్రీభవన గుణకం కూడా తక్కువగా ఉంటుంది. భూమి నుంచి పైకి వెళ్ళే కొద్దీ, ఇలా పైకి వెళ్ళే కొద్దీ చల్లటి గాలి ఉంటుంది, కింద వేడి గాలి ఉంటుంది, ఎందుకంటే రోడ్డు కూడా వేడెక్కుతుంది కాబట్టి. పైకి వెళ్ళే కొద్దీ గాలి ఏమవుతుంది, చల్లగా ఉంటుంది. చల్లటి గాలికి సాంద్రత ఎక్కువగా ఉంటుంది, వేడి గాలితో పోల్చుకున్నప్పుడు చల్లటి గాలి సాంద్రత ఎక్కువగా ఉంటుంది. సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల దాని యొక్క వక్రీభవన గుణకం కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ వాస్తవానికి ఇక్కడ రోడ్డు పైన ఉన్నదంతా ఒకటే గాలి మాత్రమే, కానీ ఈ గాలే అనేక పొరలు పొరలుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ రెడ్ కలర్ లైన్స్ మధ్య ఇవన్నీ గాలి పొరలు, అంటే ఉన్నది ఒకటే ఏనకమే, గాలి అనే ఏనకమే. కానీ వేసవికాలంలో జరిగే ఉష్ణోగ్రతను బట్టి ఈ గాలి పొరలు వేరు వేరు ఉష్ణోగ్రతలు కలిగి ఉంటాయి. భూమికి ఆనుకొని ఉన్న గాలి వేడిగాను, పైన గాలి కొంచెం తక్కువ వేడిగాను, ఇంకా పైన ఉన్న గాలిపొర ఇంకా తక్కువగాను, ఇంకా పైన ఉన్న గాలిపొర చల్లగాను ఉంటుంది. అంటే గాలి పొరలు వేరు వేరు ఉష్ణోగ్రతలు కలిగి ఉండటం వల్ల వాటి సాంద్రతలు కూడా మారుతాయి. ఈ విధంగా సాంద్రత మారటం వల్ల వక్రీభవన గుణకం కూడా మారుతుంది. అంటే భూమికి ఆనుకొని ఉన్న గాలి యొక్క వక్రీభవన గుణకం తక్కువగా ఉంటుంది, పై ప్రాంతంలో ఉండే గాలి పొరల వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంటుంది. అంటే పై భాగంలో ఉన్నటువంటి గాలి పొరలు సాంద్రత యానకంగాను, భూమికి ఆనుకొని ఉన్న గాలి పొర విరళ యానకంగాను పనిచేస్తుంది. వాస్తవానికి మొత్తం ఒకటే గాలి, కానీ వాటి యొక్క వక్రీభవన గుణకాల విలువను బట్టి ఈ గాలి పొరల్లో కొన్ని పై భాగంలో ఉండే పొరలు సాంద్రత యానకంగాను, కింద భాగంలో ఉండే పొరలు విరళ యానకంగాను పనిచేస్తాయి. ఇప్పుడు సూర్యకిరణాలు, ఇక్కడ ఒక చెట్టు తీసుకున్నాం, సూర్యకిరణాలు ఈ చెట్టు మీద కాంతి కిరణాలని వెదజల్లుతాయి. ఈ విధంగా సూర్యుడి నుంచి బయలుదేరుచిన కాంతి కిరణం ఈ యొక్క ఎత్తైన చెట్టు మీద కానీ మేఘాల మీద కానీ పడుతుంటాయి. ఇక్కడ మనం చెట్టు ద్వారా ఈ సంపూర్ణాంతర పరావర్తనాన్ని, ఎండమావులు ఏర్పడే విధానాన్ని వివరిస్తున్నాను. మరి సూర్యుడి నుంచి బయలుదేరిన కాంతి కిరణం ఎక్కడ పడింది, భూమికి ఎత్తుగా ఉన్న చెట్టు మీద పడింది. పరావర్తనం అనే దృగ్విషయం ఆధారంగా ఈ కాంతి కిరణం అయితే మళ్ళీ తిరిగి వెనకకు భూమి వైపు ప్రయాణిస్తాయి. చూద్దాం ఎలా ప్రయాణించింది. ఇక్కడ ఏం జరుగుతుంది, గాలి మొత్తం ఒకే రీతిలో ఉంటే నేరుగా రోడ్డు మీదకి ప్రయాణించేది, నేల మీదకి ప్రయాణించేది, కానీ ఇక్కడ గాలి పొరలు వేరువేరు సాంద్రతలు వేరువేరు వక్రీభవన గుణకాలు కలిగి ఉండటం వల్ల ఏం జరుగుతుంది, ఈ కాంతి కిరణం ఈ పై పొర దగ్గర
వక్రీభవనానికి లోన్ అవుతుంది. అంటే సాంద్రత యానకం నుంచి విరళ యానకంలోనికే ప్రయాణిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, లంబానికి దూరంగా వంగి ప్రయాణిస్తుంది. మరలా గాలి పొరలు మరలా మారుతుంటాయి, వేరువేరు పొరలు వేరువేరు ఉష్ణోగ్రత కలిగి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ పైన ఈ రెండో పొర సాంద్రత యానకంగాను, ఈ క్రింద పొర విరళ యానకంగాను పనిచేస్తుంది. మరలా కాంతి కిరణం వక్రీభవనానికి లోనవుతుంది, మరలా లంబానికి దూరంగా వంగి ప్రయాణిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది భూమికి ఆనుకొని ఉన్న పొర, బాగా వేడిగా ఉంటుంది విరళ యానకం. ఈ పై పొర కొంచెం చల్లగా ఉంటుంది, ఇది సాంద్రత యానకం. ఇప్పుడేం జరుగుతుందో గమనిద్దాం. ఇప్పుడేం జరిగింది, వాస్తవానికి ఈ కిరణం ఇలా నేల మీదకి రావాలి, కానీ రాకుండా ఈ సాంద్రత యానకుల నుంచి విరళ యానకులకి ప్రయాణించేటప్పుడు సందిగ్ధ కోణం కన్నా పతన కోణం ఎక్కువగా ఉండటం వల్ల ఈ కాంతి కిరణం ఏం జరుగుతుంది, భూమి మీదకు రాకుండా తిరిగి మరల అదే యానకులకి పరావర్తనం చెంది అక్కడున్న పరిశీలకుని కంటిని చేరింది. వాస్తవానికి ఈ కిరణం నేలని తాకాలి, కానీ తాకకుండానే సంపూర్ణాంత పరావర్తనం చెంది గాలి పొరలోంచే పరిశీలకుని కంటికి చేరింది. కానీ ఆ పరిశీలకుడి కన్ను ఎలా భావిస్తుందంటే, ఈ కాంతి కిరణం చెట్టు నుంచి వచ్చినట్లు కాకుండా ఈ భూమి మీద నేల మీద నుంచి వచ్చినట్టుగా భావిస్తుంది. చూడండి ఇక్కడ డాటెడ్ లైన్. మన కన్ను ఎలా భావిస్తుంది, కంటిని చేరిన కాంతి కిరణం వాస్తవానికి చెట్టు నుంచి వచ్చింది, వక్రీభవనానికి గురై. కానీ మన కన్ను ఏమనుకుంటుందంటే, ఈ కిరణం నేల మీద నుంచి వచ్చినట్టుగా కన్ను భావించటం వల్ల ఈ నేల మీద ఈ చెట్టు యొక్క మిథ్యా ప్రతిబింబం ఏర్పడినట్లుగా మనం భావిస్తాం. ఈ మిథ్యా ప్రతిబింబమే మనకి రోడ్డు మీద ఒక నీరులాగా, నీరు ఉన్నట్లుగా భ్రమ కలిపే విధంగా చేస్తుంది. అప్పుడప్పుడు ఎత్తైన చెట్ల నీడలు, మేఘాల నీడలు, ఈ విధంగా నీడ కూడా కాదు, సంపూర్ణాంతర పరావర్తన వల్ల వాటి మిథ్యా ప్రతిబింబాలు, ఎత్తైన చెట్ల యొక్క మిథ్యా ప్రతిబింబాలు, మేఘాల మిథ్యా ప్రతిబింబాలు రోడ్డు మీద ఏర్పడటం వల్ల అక్కడ ఏమీ లేకపోయినట్టుకి ఉన్నట్లుగా మనకి భ్రమ కలుగుతుంది. దీన్నే మనం ఎండమావులని చెప్పడం జరుగుతుంది. ఇది ఎండమావులు ఏర్పడే విధానం, చాలా ముఖ్యమైన ప్రశ్న. అర్థమైంది కదా, అంటే సూర్యుడి నుంచి బయలుదేరిన కాంతి కిరణం చెట్టు మీద పతనం చెందింది, మరి పరావర్తన ధర్మం ఆధారంగా ఇది నేల మీదకు రావాలి. కానీ ఏం జరుగుతుంది, గాలి పొరలు వేరువేరు వక్రీభవన గుణకాలను కలిగి ఉండటం వల్ల పై ప్రాంతం సాంద్రత యానకంగాను, దాని కింది ప్రాంతం విరళ యానకంగా పనిచేస్తుంది. ఈ రెండు పోల్చుకున్నప్పుడు అప్పుడు వక్రీభవనం చెందుతుంది. మరలా రెండో పొరకి దాని కింద పొర గమనించినట్లయితే, ఈ రెండో గాలిపొర సాంద్రత యానకంగాను, దాని కింద ఉన్న గాలిపొర విరళ యానకంగా పనిచేస్తుంది. ఎందుకని, ఉష్ణోగ్రతలో ఉండే భేదాల వల్ల. మరలా వక్రీభవనానికి గురై మరి లంబానికి దూరంగా వంగి ప్రయాణిస్తుంది. మరి ఈ గాలిపొరకి దాని కింద రోడ్డు మీద ఉన్న గాలిపొర ఈ రెండు పరిశీలిస్తే, ఈ పైన ఉన్న గాలిపొర సాంద్రత యానకంగాను, నేలని ఆనుకొని ఉన్న గాలిపొర విరళ యానకంగాను పనిచేస్తుంది. ఇక్కడ ఈ సందర్భంలో పతన కోణం సందిగ్ధ కోణం కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి ఏర్పడతాయి. ఒకవేళ లేనప్పుడు మనకేమి ఎండమావులు ఏర్పడవు. మరి ఇక్కడ పతన కోణం సందిగ్ధ కోణం కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఈ కాంతి కిరణం నేలని తాకకుండా తిరిగి అదే యానకులకి పరావర్తనం చెందుద్ది. దీన్నే మనం సంపూర్ణాంతర పరావర్తనం అంటాం. ఇలా సంపూర్ణాంతర పరావర్తనం చెందిన కిరణం మాత్రమే మన కంటిని చేరుద్ది, అంటే పరిశీలకుని కంటిని చేరుతుంది. ఆ పరిశీలకుని కన్ను ఏం భావిస్తుంది, తనదాకా వచ్చిన కాంతి కిరణం ఈ యొక్క భూమి మీద నేల మీద నుంచి వచ్చినట్టు, ఈ డాటెడ్ లైన్ ఇది నిజం కాదు, భ్రమ, అందుకే డాటెడ్ లైన్ చూపించాం, ఇది మిథ్యా కిరణంగా భావించవచ్చు మనం. కాబట్టి ఈ కాంతి కిరణం భూమి మీద నుంచి వచ్చినట్టుగా మన కన్ను తీసుకుంటుంది. అందువల్ల భూమి మీద ఈ చెట్టు యొక్క మిథ్యా ప్రతిబింబం ఏర్పడటం జరుగుతుంది. ఈ మిథ్యా ప్రతిబింబాన్ని మనం నేరుగా భావిస్తుంటాం, అంటే ఎత్తైన చెట్ల నీడలు, మేఘాల ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క మిథ్యా ప్రతిబింబాలు మనకి రోడ్డు మీదక నీరు ఉన్నట్లు గమనిస్తాం. అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ కూడా ఉండదు. ఇది సంపూర్ణాంతర పరావర్తనలో మొదటి అనువర్తనం. మిగిలిన అనువర్తనాలు తదుపరి వీడియోలు వివరించడం జరుగుతుంది. అందరూ ప్రతి వీడియోని శ్రద్ధగా విన్నట్లయితే ఈ పాఠం పూర్తిగా మీకు అర్థమవుతుంది. మరి అర్థమైతే మీరు సొంతగా కూడా సమాధానాలు రాసే అవకాశం ఉంది, కాబట్టి తప్పనిసరిగా అందరూ రండి. థ్యాంక్ యూ వనరాజు.
మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.